మనము కోవిడ్ టైంలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటేనండి, మన ధర్మం, మన ఇస్లాం మనకి అది నేర్పిస్తుంది. మనకి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చెప్పారు, పొరుగువాడు ఆకలితో ఉండి నీవు కడుపు నిండా అభిషిస్తే నువ్వు ముస్లిం కాజాలవు అన్నారు. మరి అతను పక్కనున్నది ముస్లిమా హిందువా క్రీస్తవుడా అనేది చెప్పలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. పక్కన వాడు ఆకలితో ఉంటే చాలు నువ్వు కడుపు నిండా అభిషిస్తే నువ్వు ముస్లిం కాదన్నారు. అలాంటప్పుడు పక్కవాడు కష్టంలో ఉన్నాడు అనుకోండి, మనం ముస్లిం అవుతామా? ఆడి కష్టం తీర్చడమే మన బాధ్యత. అలానే ఏంటంటే మన దేశానికి కష్టం వచ్చింది, మన పూర్వీకులు మన వాళ్ళ ప్రాణాలు అర్పించారు, మన దేశాన్ని సాధించారు. ఈరోజు కూడా ఏంటంటే మనకు అటువంటి కష్టాలే వస్తున్నాయి. కాబట్టి ఏంటంటే మనం అందరం కూడా ఒకటవ్వాలి, ఒకటయ్యి ఎలాంటి కష్టాన్నైనా సరే జయించాలంటే ముందు మనము ఇస్లాం యొక్క సన్మార్గంలో నడవడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనము ఈ షరియత్కి విరుద్ధంగా నడిచామో అప్పుడు షైతాను అతని పని అతను చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కాబట్టి ఇన్షాల్లా మిత్రులారా, నేను అందరికీ చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి కార్యక్రమంలో ఉన్నా ఎటువంటి మార్గంలో ఉన్నా సరే ఇస్లాం దరిదాపుల్లో ఉండండి. పైగా మీరు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండండి. వత ఇజ్జు మంతషా వత జిల్లు మంతషా, మనకి ఇజ్జత్ ఇచ్చేవాడు అలానే జిల్లత్ ఇచ్చేవాడు అలానే. అల్హమ్దులిల్లా ఈ ఒకటి ఫస్ట్ కోవిడ్ అంటే ఫస్ట్ వేవ్లో మన ముస్లింలకి గురించి అంతా విరుద్ధంగా చెప్పారు, అరే వీళ్ళ వల్లే కోవిడ్ అంతా కూడా వ్యాప్తి చెందుతుంది అని చెప్పి. కానీ అల్లా మనల్ని ఏం చేశాడు, రెండో కోవిడ్లో వీళ్ళుంటేనే ముస్లింలుంటేనే అందరు బతుకుతారు. అరే శవాలు కుళ్ళిపోతున్నాయి, ఎవడు కొడుకు సొంత కొడుకు కూడా రావడానికి భయపడుతున్నాడు. మేము కొన్ని చోట్లకి వెళ్ళాము, కొన్ని చోట్ల అంతిమ సంస్కారాలు చేసేటప్పుడు సొంత తల్లిని ఒకే ఇంట్లో ఉంటున్నారు అందరూ, ఒక గదిలో బంధించేస్తున్నారు ఒక సొంత తల్లిని. ఆవిడ ఎప్పుడు చనిపోయిందో కూడా వాళ్ళకి తెలియదు పాపం. మేము వెళ్ళేంత వరకు ఆ గది డోర్ తీసేంత యోగ్యం కూడా వాళ్ళకి లేదు, ఎందుకంటే భయం వైరస్ వచ్చేస్తుందేమో అని. కానీ మనము మౌత్కి భయపడం, అంటే మనము చావుకు భయపడం, అల్లాకు మాత్రమే భయపడేవాళ్ళం. కాబట్టి ఏంటంటే మనం వెళ్ళాము, చూసాము, తీసాము. అల్హమ్దులిల్లా మాకు కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏంటంటే కోవిడ్ లక్షణాలు కానీ ఏమి కూడా లేకుండా అల్లా మనల్ని జాగ్రత్తగా చూశాడు. కాబట్టి మిత్రులారా, నేను అందరికీ చెప్పేది ఒకటే, మన కిర్దార్ ఎప్పుడైతే మనము తెలియజేయాల్సిన సమయం ఆసన్నమైందో ఆ టైంలో మీరు మీ పరిధిలో మీరు తెలియచేయండి. అంటే సేవా కార్యక్రమాల ద్వారాగా కానివ్వండి, ఇప్పుడు ఫుడ్ ఐటమ్స్ పంచదానంలో కానివ్వండి, ఏదైనా ఒక సత్కార్యం, చిన్న ముట్టున్నా సరే లేదంటే చిన్న గాజు పెంకున్నా సరే ఏదైనా సరే దారి నుంచి తీసినా అది కూడా సత్కార్యమే. కాబట్టి మిత్రులారా, మీరందరూ కూడా సత్కార్యాలు చేస్తూ ఉండండి. ఇన్షాల్లా అల్లా అప్పుడు కూడా ఒక మంచి స్థానం ఇండియాలో ఏంటంటే మొత్తం 1% కూడా ముస్లింలు లేనప్పుడు మనకు అధికారం ఇచ్చాడు. అలాంటిది ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వడా? మనం ఈమాన్తో ఉంటే చాలు, ఇన్షాల్లా వస్తుంది, ఇన్షాల్లా సాధిద్దాం, ఐక్యతతోనే సాధిద్దాం. ఇప్పుడు మనము జమాతులకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఎప్పుడైతే మనం ఒకటయ్యామో ఇన్షాల్లా ఏదైనా మనం సాధించగలం. ఇన్షాల్లా అందరు కూడా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ముస్లింలకు గర్వకారణంగా చేస్తున్న పనులన్నీ అభినందనీయం. ఇప్పుడు ఆవాస్ కమిటీ